వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సర్వీస్ నిర్వహణలో బ్రాహ్మణ వివాహ ఛానల్గా ఉన్న వివాహ ఛానల్ 2 ద్వారా అనేక వేల అమ్మాయిల వివాహ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావాలని సంకల్పించా. అయితే అమ్మాయిల వివాహ సమాచారాన్ని ఛానల్ ద్వారా తీసుకురావడానికి చాలా కష్టమైన పరిస్థితులుగా ఉన్న కారణంగా ఇది కేవలం రన్నింగ్ మ్యాటర్గా మాత్రమే మీకు ఈ సమాచారాన్ని తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి ఈ వీడియోలో పొందుపరుస్తున్న అమ్మాయిల వివాహ సమాచారాన్ని మీరు విని ఈ వివాహ ఛానల్ యొక్క వి నంబర్ని ప్రత్యేకంగా విని ఆ తర్వాత మాత్రమే మీకు ఏ సంబంధం కావాలో మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్ ఆఫీస్ ఫోన్ నంబర్లకు మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ మీరు వివాహ ఛానల్ వి నంబర్ని తెలియజేస్తూ మీరు సమాచారం అందించవలసి ఉంటుంది. ఇందులోని అమ్మాయిల వివాహ సమాచారం తీసుకోవటానికి వివాహ సేవ యొక్క కండిషన్లు అమలవుతాయి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు వివాహ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఎంచుకుని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ప్రారంభంగా వైదిక వేలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ ఛానల్ వి నంబర్ 1101. వైదిక వేలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ వయసు 23 సంవత్సరాలు. అమ్మాయి పేరు లలిత ప్రత్యూష. 1999 సంవత్సరంలో పురోభద్ర నక్షత్రం 3వ పాదం కుంభరాశిలో జన్మించారు. వీరిది శ్రీవత్సస గోత్రం. బీటెక్ చదివారు. వీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి జీతం, వయసు వ్యత్యాసం, ఎత్తు వ్యత్యాసం, శాఖ పట్టింపు, కోరుకునే ప్రదేశం, అబ్బాయి నుండి కోరుకునే రిక్వైర్మెంట్ తదితర వివరాలు వీరు ఏమీ పేర్కొలేదు. కాబట్టి ఈ సంబంధం నచ్చి అనుకూలంగా ఉంది అనుకున్న వాళ్ళు వివాహ ఛానల్ వి నంబర్ 1101 అని తెలియజేయండి. మరో సంబంధం చూద్దాం. ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ వి నంబర్ 1102 అని తెలియజేయాలి. ఈ అమ్మాయి లలిత సుష్మజ. 1990వ సంవత్సరంలో జన్మించారు. వీరిది శతభిషం నక్షత్రం, కుంభరాశి, కాశీపసి గోత్రానికి చెందినవారు. ఎత్తు 5 అడుగులు. బీటెక్ చదివారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సంవత్సర జీతంగా 7.2 లాక్స్ రూపీస్ అయితే సంపాదిస్తున్నారు. వీరు కోరుకునేది కేవలం సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ చేస్తున్న అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు. మరో సంబంధం చూద్దాం. మీ ముందుకు పరిచయం చేస్తున్న 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి వివాహ వయసు అయితే 30 సంవత్సరాలు. వి నంబర్ 1103. వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి పేరు శశాంక. వీరు 1994వ సంవత్సరంలో జన్మించారు. వీరు ఉత్తరాభాద్ర నక్షత్రం, కౌండిన్యస గోత్రానికి చెందినవారు. ఎత్తు 5-4. బీటెక్ మరియు ఎంబీఏ ఫైనాన్స్ చదివారు. అసిస్టెంట్ మేనేజర్గా వీరు బ్యాంకులో అయితే ఉద్యోగం చేస్తున్నారు. సంవత్సర జీతంగా 8.5 లాక్స్ రూపీస్ సంపాదిస్తున్నారు. వీరు కోరుకునేది బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎంటెక్ చదివిన అబ్బాయి కావాలి అని కోరుతున్నారు. మరో సంబంధం చూద్దాం. 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ వయసు 26 సంవత్సరాలు. ఈ అమ్మాయి యొక్క వివరాలు తెలుసుకోవాలి అనుకున్నవారు వివాహ ఛానల్ వి నంబర్ 1104 అని తెలియజేయాలి. అవివాహితగా ఉన్న 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి పేరు నాగగాయత్రి. వీరు 1996వ సంవత్సరంలో జన్మించారు. కుంభరాశికి చెందినవారు. వీరిది శతభిష నక్షత్రం. కౌండిన్యస గోత్రానికి చెందినవారు. ఎత్తు 5-4. బీకామ్ ఎంబీఏ చదివారు. వీరు సీనియర్ ఆఫీసర్గా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. వీరు కోరుకునేది సాంప్రదాయమైన కుటుంబంలోని అబ్బాయి సాఫ్ట్వేర్ లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నవారు కావాలి అంటున్నారు. వయసు వ్యత్యాసాన్ని 2 నుంచి 4 సంవత్సరాల వరకు కోరుకుంటున్నారు. వీరికి శాఖ పట్టింపు ఉంది. కేవలం 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు. మరో సంబంధం చూద్దాం. ప్రథమ శాఖ నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ సమాచారం తెలుసుకునే ముందు వివాహ ఛానల్ వి నంబర్ 1105 అనే విషయాన్ని మీరు తెలియజేయాలి. ఈ అమ్మాయి యొక్క వివాహ ఛానల్ వి నంబర్ 1105. 28 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అబ్బాయిని వెతుకుతున్న ప్రథమ శాఖ నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అన్మ్యారీడ్ అమ్మాయి. అమ్మాయి పేరు శ్రీలాస్య. వీరు శతభిషం నక్షత్రం, కుంభరాశికి చెందినవారు. భారద్వాజ గోత్రం. ఎత్తు 5-1. ఎంబీఏ ఎంటెక్ చదివారు. వీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు అబ్బాయి నుండి కోరుకునే రిక్వైర్మెంటు డిగ్రీ లేదా పీజీ చదివి గవర్నమెంటు లేదా ప్రైవేటు లేదా ఏదైనా ఎంఎన్సీలో ఉద్యోగం చేస్తున్నవారు కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసం 1 నుంచి 5 సంవత్సరాలు.
ఎత్తు వ్యత్యాసం 5.4 ప్లస్ కోరుతున్నారు. వీరికి ఇండియాలో గానీ అబ్రోడ్ లో గానీ ఉన్న అబ్బాయి కావాలి అని కోరుతున్నారు. ఈ సంబంధం కావాలి అనుకునే వారు వివాహ ఛానల్ వి నెంబర్ 1105 తెలియజేయాలి. మరో సంబంధం ద్వారా మరో అమ్మాయిని పరిచయం చేస్తున్నాను. వివాహ ఛానల్ వి నెంబర్ 1106. 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ వయసు 31 సంవత్సరాలు. అన్మ్యారీడ్. అమ్మాయి పేరు దివ్య. వీరు మూలా నక్షత్రం 1వ పాదం ధనుర్రాశికి చెందినవారు. వీరి గోత్రం భారద్వాజస గోత్రం. ఎత్తు 5-4. బీటెక్ చదివారు. హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. వీరు జీతంగా 6.5 లాక్స్ రూపీస్ సంపాదిస్తున్నారు. వీరు అబ్బాయి నుండి కోరుకునేది ఫెయిర్గా ఉండే బీటెక్ లేదా ఎంబీఏ లేదా సిఏ లేదా ఎంఎస్సీ చదివిన అబ్బాయికి వయసు వ్యత్యాసం 1 నుంచి 4 సంవత్సరాలు, అలాగే నెలకు 1 లాక్ రూపీస్ సంపాదించే అబ్బాయిని కోరుకుంటున్నారు. వీరికి శాఖ పట్టింపు ఉంది. వీరు కేవలం 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు. మరో సంబంధం చూద్దాం. వివాహ ఛానల్ వి నెంబర్ 1107. 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ వయసు 26 సంవత్సరాలు. వీరు ధనిష్ట నక్షత్రం 2వ పాదం మకర రాశిలో జన్మించారు. అమ్మాయి పేరు మౌనిక. గౌతమస గోత్రానికి చెందినవారు. ఎత్తు 5-5. చదువు బీటెక్ చదివారు. వీరు చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు సంవత్సర జీతంగా 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వీరు భాగస్వామి నుండి కోరేది గవర్నమెంట్ జాబు లేదా సాఫ్ట్వేర్ లేదా సిఏ చార్టర్డ్ అకౌంట్ కి సంబంధించి ఏదైనా జాబ్ చేస్తున్న అబ్బాయిని కోరుతున్నారు. వయసు వ్యత్యాసం 2 నుంచి 5 సంవత్సరాల వరకు. ఎత్తు వ్యత్యాసాన్ని 5.6 ప్లస్ కోరుతున్నారు. వీరు శాఖ పట్టింపు కలిగి ఉన్నారు. 6000 నియోగి బ్రాహ్మణ అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు. వీరు ఆరాజ్యులు గాని లింగదారులు గాని ద్రావిళ్లు గాని తెలగాంజులు గాని తప్పించి బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా సంప్రదించవచ్చు అని ఒక కండిషన్ అయితే పెడుతున్నారు. మరో సంబంధం అయితే చూద్దాం. వివాహ ఛానల్ వి నంబర్ 1108. వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి యొక్క వివాహ వయసు 28 సంవత్సరాలు. అమ్మాయి పేరు శిరీష. చిత్తా నక్షత్రం 4వ పాదం తులారాశికి చెందినవారు. వీరి గోత్రం హరితస గోత్రం. ఎత్తు 5-5. బీటెక్ చదివారు. వీరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ 8 లక్షలు సంపాదిస్తున్నారు. వీరు భాగస్వామి నుండి కోరుకునేది డిగ్రీ లేదా పీజీ లేదా గవర్నమెంట్ ఏదైనా వెల్ సెటిల్డ్ అయిన ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా పర్వాలేదు, వెల్ సెటిల్డ్ అయ్యి స్థిరంగా సంపాదించే అబ్బాయి కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసం 3 నుంచి 5 వరకు కోరుకుంటున్నారు. మరో సంబంధం చూద్దాం. వివాహ ఛానల్ వి నెంబర్ 1109. 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ వయసు 32 సంవత్సరాలు. అమ్మాయి పేరు సింధూర. అమ్మాయి కృత్తిక నక్షత్రం 3వ పాదం వృషభరాశిలో పుట్టారు. గోత్రం కౌశికస గోత్రం. ఎత్తు 5-2. బీటెక్ చదివారు. వీరు బిఎల్ కూడా చదివారు. అడ్వకేట్ గా ఆఫీసులో వర్క్ చేస్తున్నారు. 2.4 లాక్స్ రూపీస్ సంవత్సర సంపాదనగా ఉంది వీరికి. వీరు బీటెక్ చదివిన అబ్బాయి బెంగళూరులో జాబ్ చేసేవారు కావాలని కోరుతున్నారు. ఈ సంబంధం కావాలి అనుకునే వారు వివాహ ఛానల్ వి నెంబర్ 1109 అని తెలియజేయాలి. మరో సంబంధం చూద్దాం. వివాహ ఛానల్ వి నెంబర్ 1110. 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ వయసు 28 సంవత్సరాలు. అమ్మాయి పేరు మమత దుర్గా. వీరు మఖా నక్షత్రం 4వ పాదం సింహరాశిలో పుట్టారు. కౌండిన్యస గోత్రానికి చెందినవారు. ఎత్తు 5-5. వీరి చదువు బిఏఎల్ఎల్బి. ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా వీరు ఉద్యోగం అయితే చేస్తున్నారు. ఈ సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ వి నెంబర్ 1110 అని తెలియజేయాలి. 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మరొక సంబంధం యొక్క వివాహ ఛానల్ వి నెంబర్ 1111. అమ్మాయి వివాహ వయసు 26 సంవత్సరాలు. అన్మ్యారీడ్. అమ్మాయి పేరు సృజన. ఉత్తరాభాద్ర 1వ పాదం మీనరాశిలో జన్మించారు. వీరి గోత్రం కౌండిన్యస గోత్రం. అమ్మాయి ఎత్తు 5-1. ఫెయిర్గా ఉంటారు. బీటెక్ చదివారు. బీటెక్ మెకానికల్ చదివారు. వీరు ఉద్యోగం జీతం తదితర వివరాలు అయితే చెప్పలేదు. వీరు కోరుకునేది మంచి ఉద్యోగం చేస్తూ స్థిరమైన సంపాదన ఉంటే చాలు అన్నారు. వయసు వ్యత్యాసం 2 నుంచి 5 సంవత్సరాల వరకు కోరుకుంటున్నారు. ఈ సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ వి నెంబర్ 1111 అని తెలియజేయాలి. మరో సంబంధం చూద్దాం. 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ ఛానల్ వి నెంబర్ 1112. ఈ అమ్మాయి పేరు శ్రావ్య. వీరు శ్రవణ నక్షత్రం 4వ పాదం మకర రాశిలో పుట్టారు. గోత్రం కౌశికస గోత్రం. ఎత్తు 5-6. బీటెక్ చదివారు. వీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సంవత్సర జీతంగా 10 లక్షలు సంపాదిస్తున్నారు. వీరు కోరుకునేది సాఫ్ట్వేర్ లేదా గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్న అబ్బాయి కావాలి అని కోరుతున్నారు.
వయసు వ్యత్యాసం 2 నుంచి 4 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.9+, జీతం 10+ ఉండాలి అని కోరుతున్నారు. ఇక్కడ 10+ అంటే 10 లక్షల పైన, సంవత్సర జీతంగా 10 లక్షల పైన ఉన్న అబ్బాయిని కోరుకుంటున్నారు. వీరు కేవలం 6,000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు. మరో సంబంధం చూద్దాం. వైదిక తెలగాణ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ ఛానల్ వి నంబర్ 1113. 26 సంవత్సరాల వివాహ వయసు ఉంది. అమ్మాయి పేరు వసుధ. వీరు రోహిణి నక్షత్రం 2వ పాదం వృషభరాశిలో జన్మించారు. భారద్వాజ గోత్రానికి చెందినవారు. ఎత్తు 5'3", చదువు బీటెక్ చదివారు. వీరు ఇంజనీర్గా ప్రస్తుతానికి అయితే జాబ్ చేస్తున్నారు. జీతం తదితర వివరాలు తెలియపరచలేదు. వీరు భాగస్వామి నుండి కోరుకునేది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి బీటెక్ గానీ ఎంటెక్ గానీ ఎంబీఏ గానీ చదివి ఉండాలి అని చెబుతున్నారు. వయసు వ్యత్యాసం 2 నుంచి 4 సంవత్సరాల వరకు, ఎత్తి వ్యత్యాసం 5.6 నుంచి 5.11 వరకు కోరుతున్నారు. వీరికి శాఖ పట్టింపు లేదు అంటున్నారు. అబ్బాయి జీతం మాత్రం సంవత్సర జీతంగా 8 లాక్స్ ప్లస్ ఉండాలి అని తెలియజేస్తున్నారు. అంటే 8 లక్షల రూపాయల పైనే ఉండాలి సంవత్సర జీతంగా. అటువంటి అబ్బాయి కావాలి అని కోరుతున్నారు. మరో వివాహ సమాచారం చూద్దాం. 6,000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ ఛానల్ వి నంబర్ 1114. 25 సంవత్సరాల వివాహ వయసున్న 6,000 నియోగి బ్రాహ్మణ అమ్మాయి యొక్క పేరు ప్రవళిక. అమ్మాయి శ్రవణ నక్షత్రం 3వ పాదం మకర రాశిలో జన్మించారు. వీరు హరిత గోత్రానికి చెందినవారు. ఎత్తు 5'2", బీటెక్ చదివారు. వీరు ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. వీరి జీతం 2.5 లక్షలు సంవత్సర జీతంగా వీరు తెలియజేస్తున్నారు. వీరు కోరుకునేది వయసు వ్యత్యాసం 1 నుంచి 5 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.8 కోరుతున్నారు. వీరికి శాఖ పట్టింపు ఉంది. కేవలం 6,000 నియోగి అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు. వీరు కోరుకునే జీతం 70 నుంచి 80 వేలు నికర ఆదాయంగా వీరికి నెల జీతంగా ఉండాలి అని కోరుతున్నారు. వీరు కోరుకునే నక్షత్రాలు సింహరాశిలోను మిథున రాశిలోను ఉన్నవారు 6,000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు కావాలి అని కోరుతున్నారు. మరొక వివాహ సమాచారంలోకి వెళ్దాం. వివాహ ఛానల్ వి నంబర్ 1115. ద్రావిడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి 22 సంవత్సరాల వివాహ వయసును కలిగి ఉన్నారు. అమ్మాయి పేరు శ్రీలత. ధనిష్ట 4వ పాదం కుంభరాశికి చెందినవారు. వీరి గోత్రం గౌతమస గోత్రం. రంగు చామనచాయిగా ఉంటారు. ఎత్తు 5'4", చదువు బీకాం సిఏ కోచింగ్ చేస్తున్నారు ప్రజెంట్. వీరు ఉద్యోగం జీతం తదితర వివరాలు లేవు. వీరు కోరుకునేది మంచి ఫ్యామిలీ సాంప్రదాయమైన అబ్బాయి కావాలని కోరుతున్నారు. వీరు కోరుకునే ప్రదేశం హైదరాబాదులో ఉంటూ హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు. వీరు ఈ కోరుకునే అబ్బాయి యొక్క సంవత్సర జీతం 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉండాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసం 26 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలని, ఎత్తు వ్యత్యాసం 5.5 నుంచి 5.10 వరకు ఉండాలని కోరుతున్నారు. వీరికైతే శాఖ పట్టింపు లేదు. కాబట్టి ఈ సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ వి నంబర్ 1115 అని తెలియజేయాలి. వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మ్యాట్రిమోనీ సర్వ హక్కులు వివాహ ఛానల్ కు వర్తించును.